ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము న్యాయం తీర్చు యహోవా దాని మధ్య ఉన్నాడు జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము యహోవా న్యాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు యహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడి వారికి అందరికీ ఆయన న్యాయం తీర్చును అన్యాయశేస్తుడైన న్యాయాధిపతి వద్దకు విధవరాలు మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు అన్యాయస్తున్న న్యాయాధిపతి న్యాయం తీరుస్తాను అనుకున్నాడు అయితే మనం కలిగి ఉన్న దేవుడు జీవము గల న్యాయాధిపతి ఆయన ఎందు అన్యాయం ఏమీ లేదు ఆయన పక్షపాతి కాడు కనుక మనకు తప్పక న్యాయం తీరుస్తాడు మన పట్ల ఎవరైనా అన్యాయం చేసినప్పుడు మనము దేవుని వద్దకు మన సమస్యలను తీసుకుని వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక న్యాయం తీర్చే దేవుడు నిశ్చయముగా నీతిమంతులకు ఫలం కలిగిన నిశ్చయముగా న్యాయం దేవుడు లోకంలో ఉన్నాడనియో మనుషులు కొందరు ఆమేన్.